ఇంతమంది ఇక్కడ చేరిన మిత్రులంతా కూడా ఏదో ఒక క్రియాశీల రంగంలో చాలా అద్భుతమైన కృషి చేస్తూ ఉన్న వాళ్ళే కలవడం నాకు సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలామంది మిత్రులం ఏదో సందర్భంలో కలిసి పనిచేసినాం. కొందరం ప్రత్యక్షంగా కొందరం పరోక్షంగా కలిసి పనిచేసిన వాళ్ళమే. ఇట్లాంటి సందర్భాలే చాలా నాకైతే సంతోషాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే బయట చాలా చోట్ల పోతాం, చాలామందిని కలుస్తాం, కానీ మరి భావసారూప్యత ఉండకపోవడము, లేకపోతే మనం మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు పొంతన ఉండకపోవడం కారణమవుతుంది. మిత్రుడు అజర్ ఒక జీవితాన్వేషణ అనేది చాలా కాలంగా చేస్తూ ఉన్నాడు. అతనిలో ఒక అగుపడని అన్వేషణ, తాపత్రయము, ఎన్నో వెతుకులాట అనేది నిరంతరము జరుగుతూ ఉన్నది. అతని రచనల్లో కూడా అది కనిపించేది. అతను మనుషుల్ని వెతుక్కోవడంలో కూడా అట్లాగే చేస్తాడు. అతని చుట్టూ ఉండే సర్కిల్ చూస్తే చాలా వైవిధ్యభరితమైన, చాలా క్రియాశీలమైన మనుషులే కనపడతా ఉంటారు. అది నాకు బాగా సంతోషం. మీరు సాధిస్తున్న విజయాలు తెలుస్తూ ఉన్నప్పుడు నేనైతే చాలా గర్వపడతా ఉంటాను. మా పిల్లలు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు అవుతున్నారనే ఆనందం నాకు బాగా కలుగుతూ ఉంటుంది. పంచతంత్ర కథలు మీ కూడా తొందరగా రిలీజ్ కావాలి. ఇంకా మీరు అంతా కూడా ఉన్నత శిఖరాలకు రావాలని. ఎందుకంటే ఒకప్పుడు అంటే సినిమా కానీ క్రియాశీల ప్రపంచం ఏది కూడా మనది కాదు. మనది కాదు అంటే అది దుర్భేద్యమైంది, అది పెట్టుబడితో కూడుకున్నది, అది మామూలు వాళ్ళు ఎవరు చేయగలిగింది కాదు అనే ఒక భ్రమను సృష్టించి మన ముందు నిలబెట్టారు. కాబట్టి మనం అక్కడ ఎంటర్ కాలేకపోయాం. కానీ ఆ భ్రమల్ని ఈ తెలంగాణ వచ్చిన తర్వాత భ్రమలన్నీ బద్దలైపోయినాయి. సినిమాలు మన వాళ్ళు బాగా తీస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, తర్వాత అన్ని క్రియాశీల రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ అందాలను కానీ, తెలంగాణ పడుతున్న కష్టాలను కానీ, లేకపోతే క్లేశాలన్నింటినీ కూడా అటు ఫోటోల్లోనూ ఇటు మన చిత్రాల్లోనూ సినిమాల్లోనూ అన్నింటిలోనూ కూడా ప్రతిబింబించేటట్టు చేయడంలో బాగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో అజర్ షేక్ నాకు బాగా ఇష్టమైన మిత్రుడు. ఆయన ఈ ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుంటా ఉన్నాను. ఆయన ప్రారంభించిన ఈ సత్యాన్వేషణ కానీ, జీవితాన్వేషణ కానీ మరింత ముందుకు సాగాలని, ఆయన ఇటువంటి ప్రదర్శనలు మరికొన్ని నిర్వహించాలని ఆశిస్తూ